బాధ్యత ఉంది కానీ నేడు చాలా మంది రైతులు తప్పుగా భావించదు అనేలా రైతులు ఎందుకంటే ఈ ప్రపంచానికి అన్నం పెట్టేటువంటి వాళ్ళు రైతులు మరి రైతుకు ఆధారమైనటువంటి గోమాతను వట్టిపోయినాక చాలా మంది మన హిందువులే గోమాతను నమ్ముకోకుండా అమ్మగొంటున్నారు కసాయవానికి మరి మీ యొక్క సందేశం ద్వారా గోవును కాపాడాలి మనం ఎందుకంటే మన చిన్ననాటి నుంచి మన ఎంబడి పొలంలో దున్ని పంటను పండించి వ్యవసాయాన్ని తీసుకొచ్చి రైతు మార్కెట్లో తీసుకొచ్చేదాకా అమ్మి మళ్ళా మన ఇంటికి తీసుకొచ్చేదాకా మన నందులది ఆవులది పెద్ద పాత్ర సార్ మన పెద్దవాళ్ళు కూడా అన్నారు పాడి తర్వాతనే పంట మరి ఆ పాడి నేడు చాలా మా భాగ్యనగరంలో కొన్ని వేల ఆవులు దూడలు నందులు కసాయవాని చేతిలో బలైపోతున్నాయి స్వామి మేము చూడలేని పరిస్థితులు ఉన్నాం నిజంగా చెప్తున్న స్వామివారిని కూడా చిన్న చిన్న లేగలను ఎట్లా అంటే ఒక షోరూంలో మనం బట్టలు షోపీస్ ఎట్లా పెడతాము అట్లా ఆ కబేళ అక్కడ పెడుతున్నారు మీ యొక్క అమూల్యమైన సందేశం మానవాళి రైతులందరికీ మా నారాయణ ఖేడ్ చుట్టుపక్కల గారి ప్రాంతాలందరికీ ఎక్కడైతే వెళ్తున్నారో మా యొక్క ప్రత్యేకమైన విన్నపం అఖిల భారత గౌ ఫౌండేషన్ యుగ తులసి ఫౌండేషన్ ద్వారా మేము ఎన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ మొన్న చూసా మీరు కర్మన్ఘట్ ప్రాంతంలో పెద్ద దేవాలయం హనుమాన్ దేవాలయం గోవులను భారత అత్యున్నత న్యాయస్థానం ఆవులను రక్షించాలని అయితే ఎన్ని చట్టాలు చేసినా కూడా ఈ యొక్క ప్రభుత్వం వారిని కాపాడవలసిన వారే స్లాటర్ హౌస్ను ఓపెన్ చేసి వారిని భక్షించడానికి ఒక మార్గం శుభ చేస్తున్నారు మేము ఎవరికి మతానికి అడ్డు కాదు గోవు అందరికీ సమానం గో ఎవరు ఒక హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ ఎవరు తిక్కినా కూడా పాలే ఇస్తుంది మళ్ళీ గో పంచకము మీ అందరికీ తెలుసు ప్రపంచంలో ఎంత ఆదరణ పొందుతుంది ప్రపంచాన్ని శాసించేటువంటి అమెరికా నేడు మన దేశం వాళ్ళ గోవుల యొక్క మూత్రంతో అతి భయంకరమైన క్యాన్సర్ వ్యాధికి మందును తయారు చేస్తుందని పేటెంట్ రైట్ తీసుకుందంటే మన ఇప్పటి కూడా మన భారతదేశంలోని రైతులు హిందువులు అందరూ ఎందుకు మేల్కొంటలేరు దాని చెడు జరుగుతుందని జెర్సీ పాలు బర్రె పాలు గేదె పాలు ఉన్నంత దాని విలువల కంటే కూడా ఆవు పాలు అత్యుత్తమం అని తెలిసినా కూడా వారు ఎందుకు రైతులు అమ్ముకుంటున్నారు మా దగ్గర ఇప్పుడు మా పట్టణంలో మా ఇంట్లో ఆవులు ఉన్నాయి మేము గోశాల గురించి పెద్ద ప్రచారం చేస్తాం ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్తున్నారు అక్కడ ముడుపులు గుప్తంగా వేసేస్తున్నారు సకల దేవతా స్వరూపం అన్నటువంటి గోవుకు ప్రత్యక్షంగా మీరు గ్రాసాన్ని అందించండి గోవు ఎక్కడ ఉంటుందో గోధుడితో మనం ఆ గోధుడి స్నానం చేసినా కూడా ఎంతో విశేషమైన మన వీరాలు పురాణాలు చెప్తున్నాయి ఆ గోమయంతో భూమికి ఆహారం దొరుకుతుంది గో పంచకంతో భూమి శుద్ధి అవుతుంది ఇలా ఎన్నో విషయాలు ఉన్నా కూడా మనం గోవును కాపాడలేకపోతున్నాం ఈ యొక్క అమూల్యమైన సూచన రైతులకు ప్రతి ఒక్క హిందూకి ఇంతకుముందు మీరే చెప్పారు గావో విశ్వస్య మాతరః అంటే దాని అర్థం ఏంటి గావో విశ్వస్య గోవు విశ్వానికి తల్లి లాంటిది అని అర్థం అంటే తల్లి కన్నా గొప్ప శక్తి ఇంకోటి లేదని అర్థం సృష్టికర్త తల్లి నుంచే ఉత్పన్నమైనటువంటి అందుకే ఆ గోమాతకు ఎక్కడలేని విశిష్టత గోమాతకు ఉంది గోలు ఇంకో శక్తి ఉంది ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజనే వదులుతుంది అది గోకు విషం పెట్టినా పాలలో విషం రానట్టు సైంటిస్టులు మనకు నిరూపించారు జపాన్ వాళ్ళు కూడా దీని గురించి పరిశోధన చేశారు గోమూత్రం ద్వారా గోమయం ద్వారా గో ఆవు ఆవు యొక్క పంచ ద్రవ్యాలు ఏవైతున్నాయో దాని ద్వారా వాళ్ళు రీసెర్చ్ చేశారు అయితే మన దగ్గర పరిస్థితి ఏముందంటే గోవును పెంచలేకపోతున్నారు ఇది ఎలా రైతులను కాదు ప్రతి ఒక్కరు కూడాను గోవు ఇప్పుడు దాన్ని పోషించలేకపోతున్నామంటే కారణం ఏంటంటే రైతులు ఒకటే కాదు ఇప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అన్నీ ఇప్పుడు ట్రాక్టర్స్ మన యంత్రప్రయోగం ఏదైతే ట్రాక్టర్స్ కానీ ఆ యంత్రప్రయోగం చేస్తున్నారు అది తొందరగా అయిపోతుంది నిజమే కానీ ఈ భూమిలో శక్తి క్షీణించిపోతుంది ఇప్పుడు ఆర్గానిక్ అని మనం చెప్తున్నాం ఆర్గానిక్ మా దగ్గర మీరు అన్నది ప్రతిగా మన దేశాల ఏర్పాటు చేశారు మా దగ్గర నుంచి 60 ఆవులు ఉంటాయి మొన్న రీసెంట్గా మన తులసి ఫౌండేషన్ చెప్పారు కదా యోగా తులసి ఫౌండేషన్ ఆయన శివకుమార్ గారు ఆ గోమాత మందిరానికి వచ్చారు వారు కూడా ఇదే ఢిల్లీకి పాదయాత్ర చేసేది ముందు మనం చెయ్యాలి ముందుకెళ్ళాలి రామ్లీలా మైదానంలో అది కూడా చెప్పారు ముఖ్యంగా ఇది ఒక్కరి బాధ్యత కాదండి ఇప్పుడు రైతులో లేకుంటే వాళ్ళు వీళ్ళు ఆ మతస్థ కారణం కాదు ప్రతి ఒక్కరి సంకల్పం కావాలి మా ఎంతమంది అయితే హైందవులు ఉన్నారో
అది ముస్లింస్కి మాత్రం కీడు చేస్తుంది, హిందువులకు మాత్రం మేలు చేస్తుందని లేదు. గోమ అనేటటువంటిది ప్రతి ఒక్కరికి మేలు చేస్తుంది. మన తల్లి మనకు మాత్రం మేలు చేస్తుండొచ్చు, కానీ గోవను అందుకనే విశ్వస్య మాతర అన్నారు. విశ్వంలో ఉండేటటువంటి వారికి అందరికీ కూడా అది మేలు చేస్తుంది. మనకు వర్షాలు కావాలంటే యజ్ఞం చేయాలి, యజ్ఞం చేయాలంటే నెయ్యి కావాలి, నెయ్యి కావాలంటే ఆవు కావాలి, ఆవు కావాలంటే ఆవు పోషించే వాళ్ళు కావాలి, ఆవు పోషించే వాళ్ళు కావాలంటే రైతు. మనకి ఇప్పుడు మనం అన్నం తింటున్నామంటే రైతు లేకుండా మనకు అన్నం లభ్యం కాదు. కానీ వాళ్ళను వాళ్ళలో కూడా బాధ్యత ఉంది, మనలో కూడా బాధ్యత కావాలి, మనకు కూడా బాధ్యత కావాలి. అందుకే గోవును రక్షించడం అనేటటువంటిది ఏ ఒక్కరిది కాదు బాధ్యత, ప్రతి ఒక్కరిది బాధ్యత. ప్రతి ఒక్కరు కూడాను గోవును తన తల్లిని తను ఎవరు రక్షించమని కోరుతారు? ఎవరి తల్లిని వాళ్ళు రక్షించి ఎవరి తల్లిని వాళ్ళు సేవ చేయడం వాస్తవంగా బాధ్యత, కర్తవ్యం చెయ్యాలి. నా తల్లిని నేను సేవ చేయాలి, నీ తల్లి నేను సేవ చేయాలి, ఎవరి తల్లిని వాళ్ళు సేవ చేయాలి. అదే విశ్వానికి తల్లి అయినప్పుడు విశ్వానికి తల్లికి రక్షణ ఎవరు చేయాలి? ఏ ఒక్క ఫౌండేషన్ మా ఆశ్రమాలు లేకుంటే ఒక ఫౌండేషన్స్ ట్రస్ట్లో చేసేది కాదు, వాళ్ళు కేవలం సేవ చేయడానికి సహకరించడానికి ఉంటారు. అందుకని అందరి యొక్క బాధ్యత గోవును రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకుంటే ఆ గోవు అనేటటువంటిది నిజానికి కూడా ఉన్నత స్థానం ఉంటుంది. మనం అనుకున్నా అనుకోకపోయినా ఆ గోవుకు ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది, అది సంశిష్టించడం మనం చెప్పాలి. ప్రత్యేకమైన మనం ఆ దూరమే వెళ్ళాలని చెప్పేసి మొన్న దత్తగిరి ఆశ్రమంలో అష్టశైలి సప్త ఋషి గోమందిరం అనేటటువంటి ఏర్పాటు చేశాం. అంటే గోమందిరం అది గోశాల వేరుంది, మనకు 70 ఆవులు 100 ఆవుల దాకా ఉంటాయి. అది సప్త ఋషి అంటే 7 అంటే అన్ని రకాల ఒక్కొక్క ఋషి పేరు మీద ఒక గోవు, ఒక వృక్షం, ఒక ఋషికి ఒక వృక్షం ఉంది. అక్కడ సంపూర్ణ వనం కూడా ఉంది. అంటే ఆ గోమందిరం చుట్టూ వృక్షాలు పెట్టాము, మరి ఒక్కొక్క ఋషి పేరు మీద ఒక ఆవును పెట్టాము. గిరి ఆవులు ఉన్నాయి, పొంగనూరు ఉంది, ఒంగోలు ఉంది, కాంకిరేజ్ ఉంది, సాయిబాబా అట్లా అని 43 రకాల ఆవులు అండ్ అందరికి తెలియపరచాలి గోవుల ఈ చెట్టు మీద. ఋషులు ఏం చేశారు? ఒక చెట్టు వాళ్ళు బగలలు కట్టుకొని ఉండలేదు, ఒక చెట్టు ఉంచుకున్నారు, ఒక ఆవు ఉంచుకున్నారు. చెట్టు ఆవు ఇస్తున్నంత ఐశ్వర్యం ఉంది వాళ్ళకి. ఆవు ఒక్క ఆవు ద్వారా కొన్ని 100 ఎకరాలకు మనము సాగు చేయొచ్చు అనేటటువంటిది మనకు నిరూపిస్తున్నారు. అది ప్రతి ఒక్కరు మనము అందరి ముందుకు తీసుకెళ్ళాలి. గోవు యొక్క శక్తిని అందరికి తెలియపరచాలి. వీళ్ళకే మాత్రము ఈ ఆశ్రమం వాళ్ళు ఉన్నారు కదా, స్వాములకు మాత్రమే గో రక్షణ అవసరం ఉంది, లేకపోతే ఏదో ఫౌండేషన్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మాత్రం రక్షణ ఉంది, లేకుంటే రైతులకే రక్షణ ఉంది అని కాకుండా ప్రతి ఒక్కరి హైందవ ధర్మములు ఎంతమంది ఎక్కున్నారో వాళ్ళందరూ కూడా గోవును రక్షించేటటువంటి కర్తవ్యం ధర్మం వాళ్ళందరికీ ఉంది. కాబట్టి మనమందరూ కూడాను అనుకుంటే కాదు, అందరం కూడాను ఒక్కొక్క చెప్పుకొని మనం ముందుకెళ్ళి గోవును రక్షించడం అనే ఇంత సంకల్పం కంకణం కట్టుకుంటే తప్పకుండా భారతదేశంలో ఇంత సస్యశ్యామలంగా ఉంది. అంటే కారణము ఇంతమంది విదేశీయులు ఎన్నోసార్లు వచ్చి మన దేశం పైన దండెత్తారు, ఎన్నో నరకయాత్రలు చేయించారు, ఎంతోమందికి మరణము చేశారు, లక్షల మందిని ప్రాణాలు తిన్నారు. కానీ మనం ఇంకా చెప్పు చెదరకుంటున్నాం. కారణం ఏంటంటే అదొక గోమాతనే, ఆ గోమాత ద్వారానే మనం చెప్పు చెదరకున్నాం. కాబట్టి మన తల్లిని మనం రక్షించుకున్న ఎంత బాధ్యతనో గోవును రక్షించి సృష్టికి గోవును రక్షించుకోవడం అంతే బాధ్యత. ప్రతి ఒక్క సంకల్పం చేసి దీని ముందు తీసుకెళ్ళి గోవును రక్షించాలి అని గొప్ప సంకల్పం చేయాలని నా దారుతున్నాను. స్వామివారు మన కరోనా ప్రాంతంలో ఈ ప్రపంచంలో అన్ని జీవాలు కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు తీసుకొని మనకు ఆక్సిజన్ ఇచ్చేది ఏ ప్రాణి లేదు. ఖాళీ ఏకైక ప్రాణి గోమాత ఆక్సిజన్ తీసుకొని ప్రాణవాయువుని తిరిగి ప్రపంచానికి ప్రాణవాయువుని ఇస్తుంది. మనం ఒక్కరోజు వెంటిలేటర్ కొన్ని 100,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. మనం కష్టపడే దాంట్లో 2-3 రోజుల హాస్పిటల్లో పాలైపోయినాం మనం కరోనా పరిస్థితులు. అదే గోవు ఉంటే ఇంకా సస్యశ్యామలం ఉంటుంది, వాతావరణం మారుతుంటుంది. మా భాగ్యనగరంలో ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ బతకలేక అందరూ కూడా మళ్ళా పల్లె ప్రాంతాలలో దూర దూరం వెళ్ళి వెళ్ళి ఉంటున్నారంటే అది ముఖ్య కారణం. మన గోవులు మేము పెడుతున్నాం చాలా మందికి, గోవుల ద్వారా అక్కడ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఒక గోమ పెండతోటి ఎన్నో కొన్ని టన్నుల యొక్క ఆక్సిజన్ రిలీజ్ అవుతున్నారు కూడా మనకి కావాలి. ఇక గోమాత గురించి చెప్పాలంటే ఈ భూమి నుంచి ఆకాశం అంత వరకు ఉంది. స్వామిజీ మీరు చాలా చక్కగా చెప్పినారు. చివరిగా ఒక్క విషయం స్వామి, ఈ పల్లెల ప్రాంతాల్లో చాలా మట్టుకు ఒక చిన్న చూపు ఉంది స్వామి మనకు.
తక్కువ కులం వారు ఎక్కువ కులం అని వాళ్ళు వారిని కొంతమంది దుష్టశక్తులని అనాలను. ఎందుకంటే నా నా ధర్మాన్ని నా దేశాన్ని చెడుగా భావించిన వాళ్ళు నా దృష్టిని చెడవాళ్ళు. వాళ్ళు మన వాళ్ళని ఆధారంగా తీసుకొని మన యొక్క మా మన పరిస్థితులను వాళ్ళు చునగగా తీసుకొని ధర్మ పరివర్తన చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో మన హిందువులందరికీ పిలిస్తే పలికేటువంటి దేవుళ్ళు మన దగ్గర ఉన్నారు. సాక్షాత్ శ్రీ లక్ష్మీ నారసింహుడు భక్త ప్రహ్లాదు పిలిచి వచ్చాడు. మార్కండేయ స్వామి పిలితే సాక్షాత్ శివుడు వచ్చాడు. ఇలా ఎన్నో చరిత్రలు శబరిమాత ఎందుకు పండు తిన్నారు, రాముడు తిన్నారు. మన అట్లాంటి గొప్ప చరిత్ర సనాతన ధర్మం ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా కూడా మన ధర్మం గురించే చెప్తున్నారు. కానీ మన భారతదేశంలో సీత పుట్టిన దేశంలో ఇప్పుడు కొంతమంది శక్తులు ధర్మ పరివర్తన మత మార్పిడి చేస్తున్నారు స్వామి. ఈ మత మార్పిడి చెందొద్దు. ఎక్కడైనా దేవుడు ఒక్కడే అంటారు, మళ్ళీ అన్నీ చేస్తున్నారు. కాబట్టి నా హిందూ సనాతన ధర్మం హిందూ హైందవ భక్తులకు ప్రతి ఒక్కరికి మీ యొక్క సూచన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలనుకోవచ్చుదూత చింతన జన్మనా జాయతే స్మృత కర్మణ విజయముచ్చతిని వెళ్ళి స్మృతులు చెప్తున్నారు. జన్మతో అందరం శూద్రులమే చెప్తాం. శూద్రత్వం అంటే ఈ రోజు ఉండేటువంటి స్థితి ఏముందో, శూద్రత్వం అంటే అంటరాని వాళ్ళుగా పరిగణిస్తున్నారు. శూద్రత్వం అంటే అంటరాని వాళ్ళు కాదు, మనకు శృతులు చెప్తున్నాయి. శూద్రత్వం అంటే అజ్ఞానం అని. శూద్రులు ఎవరంటే పరమాత్మని జ్ఞానం లేని వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ శూద్రులు అని చెప్తున్నారు. నేను ఇంతకుముందు మీరు చెప్పిన దానికి మా ఎందుకు ఇట్లా అయ్యింది అనేటట్టు నేను మొట్టమొదటిలో మీకు నేను సూచించాను. మళ్ళీ కొన్ని చెప్తున్నాను. ఏంటంటే అంటరాని తనం అనేటటువంటిది లేదు. మనము కొన్ని వర్గాలను పెట్టుకొని ఆ వర్గాల ద్వారా అది ముందుకు తీసుకెళ్తున్నాము. పుట్టుకతోని అందరూ శూద్రులే. తన కర్మ ద్వారానే గొప్పవాళ్ళు అవుతారు, తను చేసేటట్టు నడవడి ద్వారానే గొప్పవాళ్ళు అవుతారు. పుట్టుకతో మాత్రం కాదు, అది సంకల్పంతోనే. దత్తగిరి మహారాజు ఏదైతే సంకల్పించారో ఆశయం ఏదైతుందో అందరికీ ఈ ఆధ్యాత్మిక చింతన ఉండాలి. వేదం అందరి సత్తు, వేదం అందరికీ నేర్పించాలంటేనే ఆయన యొక్క ఆశయాల ప్రకారంగా మేము అందరికీ వేదాన్ని నేర్పిస్తాం. ఏం డౌట్ లేదు. ఇంకా మత మార్పులు అంటారా, మత మార్పులు అనేటటువంటిది కొంతమంది ఎవరైతే ఉన్నారో, కొంతమంది డబ్బు కాసిపడి పోతున్నారు, కొంతమంది మాయాజలానికి అక్కడ చేసేటటువంటి దృశ్యాలను చూసారో ఇంకా ఇక్కడ ఏమో ఉంది, మాకు దొరికినది ఇక్కడేమో లభ్యం అవుతుందని పోతున్నారు. అది పోయిన తర్వాత అందులో చూసిన తర్వాత మా జీవితం వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే దాన్ని ఎవరి ఉద్దేశం మీద ఎలాగుంటుందో ఆ ఉద్దేశంగానే వెళ్ళి మనం మళ్ళీ వాళ్ళ మన బంధువులు కాబట్టి మనం రిటర్న్ మళ్ళీ మనం తెచ్చుకునేటటువంటి బాధ్యత మనకు ఉంది. మన ఇంటి నుంచి ఒకరు మన కొడుకో తమ్ముడో అన్నను ఎవరు వెళ్ళిపోయారు అనుకోండి, మనం ఏం చేస్తాం? పోయినామని చెప్పేసి ఇంట్లోకి వస్తే ఎలా కొడతాము? వచ్చినటువంటి సంతోషంతో మనం ఆహ్వానిస్తాం. అంటే పోయినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ అనుభవంతో వాళ్ళు పునరాగమనం చేయాలి. పునరాగమనం వస్తున్నామంటే ఎంతమంది కూడా మనం చేశాము, తీసుకొస్తున్నాము, అదే క్రియలు ఉన్నాము. మీరు అది కూడా చెప్పారు, నేను ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇది ఏదైతే మత మార్పు ఉందో మాయాజలానికి పోతున్నారు, డబ్బు కమ్ముడిపోతున్నారు. మన సనాతన ధర్మము భారతీయ సంస్కృతి అనంతమైనటువంటి, ఇప్పుడు వచ్చింది కాదు, వీళ్ళ లక్షల సంవత్సరాల నుంచి చెప్తున్నారు. కొన్ని ధర్మాలు వచ్చి 1400-1500 సంవత్సరాలు అవుతున్నాయి, కొన్ని వచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది, కొన్ని వచ్చి 600-700 సంవత్సరాలు అవుతున్నాయి. కానీ మనది అలా లేదు, సనాతనం అంటారు దాన్ని. కానీ మనం అంటున్నారు హిందూ మతం అంటుంది. హిందూ మతం కాదు, హిందూ ధర్మం. హిందూ అంటే జీవన విధానం. అందుకని ఈ జీవన విధానంలో ప్రతి ఒక్కరికి బాధ్యత తీసుకుని ఎలా జీవించాలనేటటువంటి చెప్తుంది మన ఋషులు అందించారు. ఋషేహ మంత్ర ద్రష్టార అంటారు, భగవంతుని మనకు పరిచయం చేసింది ఋషులే. కాబట్టి ఆ ఋషులను పట్టుకుని ఆ ఋషులకు రుణపడి ఉన్నాం మనం. ఎంతో రుణపడి ఉన్నాం తల్లిదండ్రులకి. ఎలాగైతే రుణపడి ఉన్నామో మనకు వాళ్ళు సంస్కారం నేర్పించారు. మన భారతీయ సంస్కృతిని సంప్రదాయాన్ని అందించినటువంటి ఋషులకు ఋషులకు ఎంతో రుణపడి ఉన్నాం. కాబట్టి మనము అలా మనం నారాజీ అవసరం లేదు. మీరు వెళ్తున్నారని వాళ్ళు మనం ఎలా తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన చేసి వాళ్ళు మళ్ళీ మన లాలో తీసుకొచ్చామనుకోండి, మన దాంట్లో తీసుకొచ్చామనుకోండి, దానిలో ఎలాంటి వెళ్ళావు కదా నువ్వు వెళ్ళండి అనకుండా మళ్ళీ మా తమ్ముడు వచ్చిండో మా అన్న వచ్చిండో సత్యం తెలిపాలి. వాళ్ళకి సత్యం తెలిపినా మీరు చేసింది కరెక్ట్ కాదు, తప్పు స్టెప్ వేసుకున్నారో వాళ్ళకి తెలిసి మన వాళ్ళని మళ్ళీ తెచ్చుకొని మన దాంట్లో కలుపుకొని మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళాలి.
చాలా మత మార్పుడైన వారు చాలా ఆత్మాభిమానంతో చాలా కుమిలిపోతున్నారు. చాలా మంది మా దగ్గరకు వచ్చి సమస్యలు కూడా ఉన్నాయి చెప్తున్నారు. ఇలా చేసే మేము చాలా తప్పు చేసాం, పొరపాటు అయిందన్నటువంటి వాళ్ళు ఎంతో మంది వేల మంది మాతో అన్న విషయాలు ఉన్నాయి, మార్చినటువంటి విషయాలు ఉన్నాయి. మనం అందరం కంకణం తీసుకొని అందరం ఒకటే కుటుంబంలో వసుదేవ కుటుంబకం అన్నట్టుగా అందరం మనం భగవంతుని యొక్క సంతతి అనేటటువంటి ఒక నినాదాన్ని తీసుకొని వెళ్తే మనం దూరమయ్యేటటువంటి శక్తి ఉంది. మీరు అన్నారు ఇది అంటరాని ఉంటున్నాను, మరి అంటరాను గ్రామాల్లో ఉన్నా సార్, నేను అన్నే సార్, అదే గ్రామంలో ఉండేటువంటి పరిస్థితి దాన్ని తీసేయాలి. రూపం మాపాలి అన్న కులం లేదన్నా, మనం అందరం హిందువులం, కానీ ఎవరు చెప్తారా ఒక్కటి మన వీక్నెస్ ఏముంది? ఎవరైనా చెప్తారా మీరు ఎవరయ్యా అంటే నేను కులం చెప్తాను, ఇంకోరు ఎవరయ్యా అంటే ఆ కులం చెప్తాను. నేను చెప్పుకోవాలి, నేను హిందువునున్నాను, హైందవునున్నాను, సనాతనునున్నాను చెప్పుకునేటువంటి స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన హిందూ ధర్మం బాగుపడుతుంది. ఈ దుస్థితి మనకు రాదు. అందుకనే మనము మత మార్పిడి ఏదైతున్నారో పోయినటువంటి వాళ్ళకు మళ్ళీ మన కుటుంబంలోకి ఎలాగైతే తీసుకుంటాం అలాగే తీసుకొని ఆ ధర్మాన్ని కాపాడాలి, ముందుకు తీసుకెళ్ళాలి తెలియజేస్తున్నాను. శ్రీ గురుదేవ దత్తాత్రేయ నమః. దత్తాత్రేయ స్వామి వారు చెప్పినటువంటి సూచనలు, వారు ఆచరించినటువంటి విధానాన్ని మీరు హిందూ ధర్మంలో ముందు తీసుకునేందుకు మీరు పాదాలకు శుద్ధపడి ధన్యవాదాలు స్వామి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అమదూత చింతన గో మాతా కీ జయ, సనాతన హిందూ ధర్మ కీ జయ, భారత్ మాతా కీ జయ. ఒకసారి నాకు.